నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి రోజు రోజుకి వేడెక్కుతుండటంతో రకరకాల రాజకీయ కాంబినేషన్లు కూడా మారిపోతూ ఉన్నాయి మారిపోతూ ఉన్నాయి మరి ముఖ్యంగా చాలా నియోజకవర్గాలలో వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తూ ఉన్నాయి కాకపోతే ఏ నియోజకవర్గంలో ఏ విధంగా ఉన్నది అనేది ఒక కూలంకషమైన రిపోర్టు నియోజకవర్గాల వారీగా ఎవరు అందివ్వట్లేదు జనరల్గా సర్వేలు చేస్తున్నారు తప్ప నియోజకవర్గాల వారీగా ఇవ్వటం లేదు ఆ ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం రోజున మీకు పల్నాడు జిల్లాలో అతి ముఖ్యమైన నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గం గురించి మనం చర్చించుకుందాం మాచర్ల నియోజకవర్గం అనేసరికి అక్కడ గత కొద్ది కాలంగా మొత్తం మరుగుడు మరుగున పడిపోయిన ఫ్యాక్షన్ రాజకీయాలన్నీ పైకి వచ్చినాయి చాలా చాలా తీవ్రమైన స్థాయిలో ఉన్నాయి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అతని సోదరులు ఆ ఆ పరివారం అంతా కూడా ఆ ప్రాంత ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు తమ మాట వినని వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేది అక్కడ ప్రధానంగా ఉన్న ఆరోపణ ఈ ఈ మొత్తం అంటే ఈ తరహా అక్కడ రౌడీయిజం పెరిగిపోవటంతో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే భయపడుతున్నారు ప్రస్తుతానికి ఏంటి అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి వ్యతిరేకంగా మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి అక్కడ ఉన్నది ఎప్పుడు ఈ కాలపరిమితి అయిపోతుందా మనం స్వేచ్ఛగా ఎప్పుడన్నా బతకగలుగుతామా అన్న పరిస్థితుల్లో మొత్తం మాచల్ల నియోజకవర్గం మొత్తం కూడా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంత భయానకమైన వాతావరణం సృష్టించి పెట్టిన ఘనత మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అంతకు ముందర కూడా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే గెలిచినా కానీ ఇంత విచ్చలవిడిగా అంటే అప్పుడు రాష్ట్రంలో అధికారం లేదు కాబట్టి ఇంత విచ్చలవిడి దాడులు జరగలేదు కానీ ఇప్పుడు మాత్రం స్థానికంగా అధికారం చేతిలోనే ఉంది మొత్తం జిల్లా జిల్లా వ్యాప్తంగా మొత్తం వాళ్ళ చేతుల్లోనే అధికారంలో ఉంది ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అధికారమే ఉంది ప్లస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉండటంతో ఈ ఇన్ని రకాల కారణాలతోటి వాళ్ళకి అసలు అడ్డు లేకుండా పోయింది ఈ కారణంగానే అక్కడ తీవ్రమైన రిప్రెషన్ అంటే అణచివేత విధానాలని అవలంబిస్తున్నారు దీని మీ ఈ కారణంగా ప్రజలు కూడా బయటకు వచ్చి చెప్పటానికి భయపడుతున్నారు వాళ్ళు ఎట్లా అంటే ప్రజలకు కూడా ఎట్లా ఉంది అంటే బయటకు వచ్చి ఏదన్నా చెబితే వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ఒక భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు ఈ విధమైన పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి మొత్తం అసలు ఈ భయం వెనక ఏం చేస్తున్నారు వైసీపీ నాయకులు అంటే అందులో ఇంకా వైన్లు వైన్స్ మైన్స్ ఇసుక దోపిడీ ఇవి ఇవి మాత్రం అది కామ్గా ఉన్నాయి దుర్గి మండలంలో పెద్ద ఎత్తున ఇసుక డంపు చేసి అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు ఇది అక్కడ ప్రధానమైన ఆరోపణ స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన మనుషులే ఈ పనులు చేస్తున్నారు అనేది అక్కడ ప్రధానమైన ఆరోపణ దీని మీద ఎవరు విచారణ చేసేవాళ్ళు లేరు ఈ ఆరోపణలో వాస్తవం ఉందను వాస్తవం లేదను చెప్పేందుకు యంత్రాంగం లేదక్కడ ఉన్న యంత్రాంగం అంతా కూడా అసలు అక్కడ ఏం జరగట్లేదు అన్నట్టే ఉంటారు అంటే అధికార యంత్రాంగం మొత్తం కూడా వీళ్ళ కనుసన్నల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇది అక్రమము అని చెప్పే ధైర్యం ఏ అధికారి చేయడు ఏ పోలీసు అధికారి కూడా పిన్నెల్లి బ్రదర్స్కి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యము సాహసం చేసే పరిస్థితి అక్కడ లేదు వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి అక్కడ అమ్ముతారు అనేది అది ఇంకొక ప్రధానమైన ఆరోపణ అక్కడ ఉన్న చెక్ పోస్టులు అన్నీ కూడా వీళ్ళ అధీనంలోనే ఉంటాయి కాబట్టి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు కానీ మాట్లాడే పరిస్థితి లేదు అక్కడ మాట్లాడే పరిస్థితి నోరెత్తే పరిస్థితి లేదు నోరెత్తితే ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతాయో అందరూ చూస్తూనే ఉన్నారు అందువల్ల ఎవరు కూడా మాట్లాడటం లేదు పోనీ ఈ విధంగా ఈ విధంగా అంటే రాజకీయ పరమైనవి లేదు అక్రమాలకు సంబంధించినవి ఇవన్నీ ఇటువంటి ఆరోపణలు ఉన్నా అభివృద్ధి దిశగా ఏదన్నా చర్యలు తీసుకుంటున్నారా అనేది ప్రధానమైన అంశం ఎందుకంటే అభివృద్ధి కనుక కరెక్ట్గా జరిగితే ప్రజలు ఇటువంటివన్నీ కూడా రౌడీజం మామూలే అని లేదు ఇట్లా అణచివేత మామూలే అని ఏదో ఒక విధంగా వాళ్ళు సర్దుకోవటానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ అభివృద్ధికి సంబంధించిన ఆనవాలు కూడా లేదు ఇక్కడ మొత్తం మాచర్ల నియోజకవర్గమే కాకుండా చాలా వరకు కూడా ఇక్కడ ఇరిగేటెడ్ ల్యాండ్ దానికి కావాలి అంటే వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ రైతులందరూ కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందా అని దీన్ని ఆ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వరకుపూడి సెలకి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ఇప్పటికి రెండుసార్లు శంకుస్థాపనలు జరిగినాయి ఆ తర్వాత మొన్న రాష్ట్రం విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించింది ఈ వర్కపూడి సెల ప్రాజెక్టుని ఎట్లా అయినా సరే దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రెండు వందల నలభై కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు కేటాయించారు అది అది ప్రాజెక్టు ప్రారంభించే నాటికి అక్కడ అటవీ శాఖ పర్యావరణ శాఖ వీటి అనుమతులు రాలేదు దాంతో ఆ ప్రాజెక్టు పనులు నిలిచిపోయినాయి ఈ లోపల ఎలక్షన్లు వచ్చేసినాయి ఎలక్షన్లు వచ్చేసిన తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు చాలా విషయాలు చెప్పారు కానీ మొన్న మొన్న వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని ప్రారంభించొచ్చాడు శంకుస్థాపన చేయటం ఇది మొత్తం నేను అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేస్తానని చెప్పాడు కానీ ఇప్పటికి ఐదు సంవత్సరాల కాలపరిమితి పూర్తి అయిపోయింది ఇప్పటి వరకు దాని జోలికి పోలేదు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వరికపూడి సెలని నేను కంప్లీట్ చేస్తానని చెప్పి ఆయన ముందరకు వచ్చి దానికి ఇది చేశాడు మొత్తం ఈ వరికపూడి సెల ఈ లిఫ్ట్ ఇరిగేషను అసలు అక్కడ అక్కడ జీవనాధారం వాళ్ళకి అక్కడ అక్కడ ప్రజలకి ఇది కావాలన్నమాట కానీ అది చెయ్యట్లేదు దాదాపుగా ఈ మొత్తం అంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మా ఆశలు తీరతాయి అని చెప్పి అక్కడ రైతాంగం ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా కానీ అసలు ఈ ఐదు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు ఊసే లేదు మొన్న యువగలం పాదయాత్ర అప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్ళి వరికపూడి శలని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా హామీ ఇచ్చాడు హామీ ఇచ్చిన తర్వాత నుంచి కొంత అక్కడ ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది మెయిన్గా పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి దుర్గి బొల్లాపల్లి ప్రకాశం జిల్లాలోని మొత్తం పుల్ల పుల్లల చెరువు మండలాల్లో ఈ ప్రజలందరూ కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ వచ్చింది ఎప్పుడైతే లోకేష్ ఈ వరకపూడి సెల గురించి మాట్లాడి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాను దీనికి సంబంధించిన బాధ్యత తీసుకుంటానని చెప్పి లోకేష్ చెప్పటం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైన ఇది వచ్చింది ఇప్పుడు వరకపూడి సెల అనేది ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల అంశంగా మారి ఉన్నది ఈ ఈ ప్రాజెక్టుని ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకే మనం ఓటు అన్న నిర్ణయానికి అక్కడ ప్రజలు వచ్చి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన విషయాలు పక్కన పెట్టినా అసలు ఈ వరికి పూడి పూర్తి చేసినా కానీ ఆ పార్టీకి కొంత పాజిటివ్ అట్మాస్ఫియర్ అక్కడ వచ్చి ఉండేది కానీ అక్కడ ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోవటం కేవలం ఎన్నికల కోసం అని చెప్పి అక్కడికి వచ్చి ఏదో ఫౌండేషన్ స్టోన్ వేసేసి మళ్ళీ హామీ చేసి వెళ్ళిపోవటం దాంతో అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు రైతులందరూ కూడా చాలా తీవ్రమైన ఆవేదన వెలిబుచ్చుతూ ఉన్నారు ఈ కారణాలన్నిటి వల్ల ఈసారి అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తీవ్రమైన వ్యతిరేకతని ఎదుర్కొంటూ ఉన్నారు ఇది ఆ నియోజకవర్గంలో స్థూలంగా జరుగుతున్న వివరాలు ఈ ఈ మొత్తం వివరాలని పరిశీలిస్తే మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అక్కడ గెలవటం అనేది చాలా టఫ్గానే ఉన్నది మరిన్ని నియోజకవర్గాల వారి విశ్లేషణని మీకు అందిస్తాను నమస్కారం